మరియమాత భక్తులారా, ఈ పవిత్రత అన్నది మనందరికీ ఎంతో అవసరము. మరి స్త్రీసభ కూడా ఒక పెద్ద పీఠ వేస్తుంది. దేవుని వద్ద గొప్ప దీవెన కిరీటం ఈ పవిత్రత, సాక్షాత్తు ఆయన దర్శన భాగ్యము. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయములో అష్టభాగ్యాల్లో ఒకటి మనం వింటూ ఉన్నాం, నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. హెబ్రీయులకు రాసిన లేఖలో 12వ అధ్యాయములో పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు, అది లేక ఎవరు ప్రభువును దర్శించలేరు. అలాగే మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 8వ వచనములో ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, కాని హృదయములు నాకు కడుదూరముగా ఉన్నాయి. పవిత్రత లేని హృదయము నుండి చేసే ప్రార్థనలు దేవుని చెవికి సోకవు, ఆయన హృదయాన్ని తాకవు, దీవెనలు పొందవు. పవిత్రురాలైన తన తల్లి మనవి అద్భుతం చేసింది. ఆ మనవి కానాపల్లెలో ద్రాక్షారసము తక్కువ పడితే పెళ్లి విందులో ఆమె మనవి చేసింది. అది ఒక మహా అద్భుతమైంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన స్త్రీసభ కూడా పవిత్రకు పవిత్రతకు పవిత్ర జీవితము జీవించిన వారికి పెద్దపీట వేసింది, శాశ్వతమైనటువంటి కీర్తి కిరీటం అందించింది, శాశ్వత గుర్తింపునిచ్చింది. వారే పునీతులు. ఈరోజు ఒక ఇద్దరిని ఉదాహరణగా మీతో పంచుకుంటా ఆశపడుతూ ఉన్నాను. పునీత ఆగ్నెస్, క్రీస్తు శకము 291 నుండి 304 ఫిబ్రవరి 21వ తేదీ మనం ఈ పండుగను నిర్వహిస్తాం. 4వ శతాబ్ది ఆరంభానికి మరో పవిత్ర ముఖద్వారం. ఈమె ఇటలీ దేశానికి చెందిన 12 ఏళ్ల బాలిక. తన పవిత్రత పవిత్ర కన్యత్వము దేవునికి చెందిందని వివాహమును నిరాకరించింది. క్రైస్తవ మతము మహానేరముగా పరిగణించినటువంటి ఆ రోజుల్లో డయక్లేషియన్ అనే చక్రవర్తి క్రూరత్వానికి బలైనటువంటి పవిత్ర కన్య. ఆమె పవిత్రతను పాడు చేయాలని ఆమెను చక్రవర్తి వ్యభిచార గృహానికి తరలించాడు. అక్కడ ఆమెను పాడు చేయాలని చూసిన యువకుడిని అద్భుత రీతిగా దేవుడు గుడ్డివాణ్ణి చేస్తాడు. తదుపరి ఆగ్నెస్ ఆమె ప్రార్థన ద్వారా అతనికి అద్భుత రీతిన చూపునిస్తూ ఉంది. ఆమె విశ్వాసాన్ని వీడలేదని చక్రవర్తి క్రూరంగా చంపించాడు. ఇలా పవిత్ర జీవితం కొరకు ప్రాణమిచ్చింది. అందుకే శ్రీసభ పవిత్రతకు పెద్దపీట వేస్తూ పునీతురాలిగా శాశ్వత కీర్తినిచ్చింది. 2వ పునీత మరియ గోరెట్టి, 1890 నుంచి 1902 సంవత్సరాలు. ఈ పండుగను 6వ తేదీ మనం నిర్వహించుకుంటాం. ఈమె ఇటలీ దేశానికి చెందినటువంటి 12 ఏళ్ల బాలిక. 20వ శతాబ్ది ఆరంభానికి ఓ పవిత్రమైనటువంటి ముఖద్వారం. ఎంతో అందమైనటువంటి బాలిక. దివ్య ప్రసాదం ద్వారా తనలో కొలువైన ప్రభువును ఎలాంటి పాపము ద్వారానైనా మలినపరచడానికి తన దేహాన్ని ఆలయముగా మలుచుకున్న పవిత్ర బాలిక. తమ పక్కింటి 20 ఏళ్ల యువకుడు కామవాంఛకు యువకుడైనటువంటి ఆ 20 ఏళ్ల వ్యక్తికి కామ వాంఛకు బలి అయినటువంటి పవిత్ర బాలిక. ఆ యువకుడు కోరిక తీర్చమని ఎంత వేధించినా హింసించినా 14 సార్లు కత్తితో పొడిచినా పాపము చేయకుండా పాపానికి లొంగకుండా తన పవిత్రతను కన్యత్వాన్ని కాపాడుకునుటకు ప్రాణమిచ్చినటువంటి బాలిక. అందుకే ఈ పవిత్రురాలిని 12వ భక్తినాద పాపు గారు పునీతురాలిగా పట్టం కట్టి చరిత్రలో శాశ్వత కీర్తిని అందించారు. అందుకే ప్రేమైన సహోదరి సహోదరులారా, మన తల్లి శ్రీసభ పవిత్రతకు ఒక పెద్ద పీటను వేసింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లూర్దు మాత ద్వారా అద్భుతమైనటువంటి రీతిగా ఆ మరియ తల్లి దర్శనాన్ని పొందింది. ఆ దర్శనాన్ని ఇతరులకు
సరైన విధంగా చెప్పకపోయినప్పటికీ ఒక సుమాత్రికగా మనకు ఆ మరియ తల్లి నిలుస్తూ ఉంది. రెండవది, లూర్ద్ నగరములో ఎంతోమంది అనారోగ్యముతో బాధపడే వారందరికీ కూడా చక్కని స్వస్థతనిస్తూ ఉంది. తన పవిత్ర జీవితం ద్వారా దేవునికి ఏ విధంగా మన దగ్గర కాగలమో అన్నటువంటి అంశముల ద్వారా మనకు ఆ మరియ తల్లి ఒక ప్రతీక ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ విషయమై మనము ఈ పండుగ నాడు ఈ విషయాలను గమనించి మరియ తల్లి యొక్క ప్రార్థన మరియు మధ్యస్థ వేడుదల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. ప్రభు పరలోకములో ఉన్నాడు, అవునా? కరెక్టేనా? పరలోకం అంటే స్వర్గం. స్వర్గమా నరకమా? ఏదో ఒకటి చెప్పండి. స్వర్గం నాకు వినపడింది. అలా స్వర్గము నేను చూడలేదు, ఇక్కడ ఉన్న మనం ఎవరం చూడలేదు, కానీ ఆ స్వర్గాన్ని బంగారు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఒక మహా పుణ్యక్షేత్రంగా పరిగణిస్తూ ఎంతో గొప్పగా ఆ పరలోకాన్ని అభివర్ణిస్తారు. అలాగే ప్రభువు ఒకసారి అట ఆ బంగారు లాంటి పరలోకములో ప్రధాన ద్వారాలు స్వర్ణ అంటే గోల్డెన్ గేట్స్, బంగారు చేత తయారు చేయబడినటువంటి ప్రధాన ద్వారాలుగా అక్కడ ప్రభువు వాకింగ్ చేస్తున్నాడట. ఆ వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు గమనించాడు, పరలోకములో సునాయసంగా పాపాలు చేసిన వాళ్ళు, వివిధ బలహీనతలకు లోబడిన వాళ్ళందరూ కూడా ఈ పరలోకములో ప్రవేశిస్తున్నారట. అది ప్రభువు గమనించాడు. పేతురుకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, పేతురు పరలోకపు ద్వారపు తాళపు చెవులు నీకివ్వబడ్డాయి, నువ్వు విజ్ఞానముతో న్యాయబద్ధంగా వ్యవహరించాలి, దీనిని ఎలా విస్మరిస్తావు అని అన్నప్పుడు ఆ పేతురు ప్రభువుకు సమాధానం చెప్పాడంట, ప్రభూ నన్ను క్షమించండి, నేను ప్రధాన ద్వారములు మూసినప్పుడల్లా నీ తల్లి ఒక కిటికీ తలుపులు తెరుస్తుందండి అని చెప్పిందంట. చప్పట్లు కొట్టరా దీనికి. ఎందుకంటే మహాద్వారాలు మూసివేయబడినప్పటికీ మన పాప కలంకాన్ని తుడిచివేయుటకు ఆ మరియ తల్లి మన కోసం ప్రార్థించుటకు ఈ కిటికీ తలుపులు ఎప్పుడు కూడా తెరవబడి ఉంటాయని, మరి ఆ భగవంతుడు ఇటువంటి విశ్వమూర్తిని మనందరికీ మాతృమూర్తిగా ఒసగినందుకు వందనాలు తెలియచేస్తూ ఈ గుణదల పండుగ మహోత్సవములో భక్తితో పాల్గొందాం. ఆ మరియ తల్లిని మన ఇళ్లకు చక్కగా తీసుకొని వెళ్ళడమే కాదు, మన ఇళ్లలో ఆ మరియమాత ప్రతిమను ప్రతిష్ఠించుకోవడం కాదు, ఆమె సుగుణాలతో కూడా ఈ పుణ్యక్షేత్రము నుంచి మనం ఇళ్లకు తిరిగి వెళ్ళాలి, ఆ సుగుణాలతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రథమంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులముగా జపమాలను ఒక ఆయుధముగా ధరించాలి అని, పవిత్ర గ్రంథాన్ని మన చేతుల్లో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. చాలాసార్లు అక్కడ వాక్యం ఉంది ఇక్కడ లేదు అని చెప్తూ ఉంటారు. పవిత్ర గ్రంథాన్ని మన చేతుల్లోనే ఉంచుకొని స్త్రీ సభ ముఖ్యంగా ఆ బోధనలు ఇవన్నీ కూడా మనము సొంతం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సొత్తు కోసము ఆరాటపడాలి. యాదృచ్ఛికంగా వీటన్నిటికీ చైర్మన్ మన తెల్లగతోటి రాజారావు పీఠాధిపతులే. ప్రథమంగా బైబుల్ కమిషన్, ఎక్యుమెనిజం, చప్పట్లు కొట్టాలి మీరు. అలాగే భారత మిత్రం, కాబట్టి జపమాల, పవిత్ర బైబుల్ గ్రంథము, భారత మిత్రం, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినుట వలన విశ్వాసం అన్న విధంగా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి. జపమాలను ఆయుధంగా ధరించి మన శత్రు శోధనల నుండి విజయాన్ని మనము పొందగలగాలి. భారత మిత్రం ఎంతమందికి వస్తుంది? చేతులు ఎత్తండి చూద్దాం, చేతులు ఎత్తండి. ఎక్కువ కనపడట్లేదు. మన చైర్మన్ను మనం గౌరవించకపోతే ఎట్లా? రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి. చెప్తాను, చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా చందాదారులు కావాలి.
ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విషయములన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఆ ప్రభు యొక్క దీవెనలు గుణదల మాత లూర్దు మాత ప్రార్థన ద్వారా పొంది ఆ దేవుని ఆశీస్సులతో మన క్రైస్తవ జీవితాన్ని నూరంతలుగా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు మనందరినీ గుణదల మాత ప్రార్థన ద్వారా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మా శరమును శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, నీ ప్రత్యేక దీవెనలు పొందుటకు నీ భక్తులు ఈ పుణ్యస్థలికి చేరుకున్నారు. గుణదల లూర్దుమాత వేడుదలలో వారు చేయు మనవులను ఆలకించి అందరి బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్య సౌభాగ్యములు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.